చంద్రబాబు దోసేసింది లక్షల కోట్ల ఎన్నికల ముందు జగన్ స్లోగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏపీని పాలించారు ఆయన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటున్నారు దోచుకో దాచుకో పంచుకో అన్నది టీడీపీ విధానమని ఆయన అనేక చెప్పుకొస్తున్నారు తాజాగా ఎమ్మెగనూరు సభలో సైతం జగన్ ఇదే చెప్పారు చంద్రబాబు హయాంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని ఆయన అనేక కుంభకోణాలను సభకు వివరించారు అందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఫైబర్ నెట్ అమరావతి భూములు అంటూ జగన్ చాలా చెప్పుకొచ్చారు ఆయన అన్నది ఏమిటి అంటే జన్మభూమి కమిటీలు ప్రతి గ్రామంలో ఉంటాయి అక్కడి నుంచి మొదలైన టీడీపీ అవినీతి భాగోత్వం అమరావతి రాజధాని దాకా పాకిపోయిందని వరుస స్కాములు తప్ప నాడు చంద్రబాబు ఏలుబడిలో స్కీములు అన్నవే లేవు అన్నది జగన్ ప్రధాన ఆరోపణ ఇక తాను అధికారంలోకి వచ్చిన యాభై రెండు నెలల కాలంలో ఏపీలో మహిళల ఖాతాలో ఏకంగా రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల నగదును నేరుగా జమ చేసినట్లుగా సీఎం జగన్ అంటున్నారు మరి ఇంత డబ్బు నాడు ఏమైంది అన్నది జగన్ ప్రజలకు నేరుగా సంధిస్తున్న ప్రశ్న అదే రాష్ట్రం అదే ఆదాయం అప్పులు కూడా గతంతో పోలిస్తే చాలా తక్కువ మరి తాను ప్రతి ఇంటికి లక్ష రూపాయలు వంతున స్కీముల ద్వారా అందజేస్తున్నాను అదే చంద్రబాబు పాలనలో ఎందుకు చేయలేకపోయారు అని జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు ఇన్ని లక్షల కోట్లు ఎవరు జేబులోకి వెళ్ళింది అన్నది కీలకమైన మౌలికమైన ప్రశ్నని జగన్ లేవనెత్తుతున్నారు నిజం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏటా బడ్జెట్ చూసుకుంటే లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షల కోట్ల దాకా ఉంటుండేది అలా ఐదేళ్లకు తీసుకుంటే కచ్చితంగా ఎనిమిది నుంచి పది లక్షల కోట్ల దాకా ఉంటుంది మరి ఇందులో రెండున్నర లక్షల కోట్లను తాను నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చానని జగన్ అంటున్నారు అంటే ఐదేళ్లకు లెక్క తీస్తే ఈ మొత్తం కచ్చితంగా మూడు లక్షల కోట్ల రూపాయల దాకా ఉంటుంది అంటే ఐదు వార్షిక బడ్జెట్లలో ఉద్యోగుల జీతభత్యాలు పాలన వ్యవహారాలు అభివృద్ధి ఇత్యాది పక్కన పెడితే మూడవ వంతు మొత్తాన్ని తాను ఏకంగా పేదల కోసమే ఖర్చు చేశానని జగన్ లెక్కలతో సహా చెబుతున్నారన్నమాట అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయల ముప్పై మూడు పైసలు తిరిగి ప్రజల ఖాతాల్లోకే తాను వేస్తున్నానని జగన్ గణాంకాలతో సహా చెబుతున్నారు మరునాడు ఈ మొత్తం ఏమైంది అన్నది జగన్ అడుగుతున్న ప్రశ్న ప్రజలను కూడా దీని మీదనే ఆలోచించమని ఆయన కోరుతున్నారు అంటే చంద్రబాబు పాలనలో ఇన్ని స్కీములు లేవు జన్మభూమి కమిటీలు పెట్టి మరి మధ్యవర్తులు ఇచ్చి ఆ పెన్షన్ను కూడా దోచేశారు అలాగే ఇతరత్ర అవినీతితో లక్షల కోట్లు స్వాహా అయ్యాయని జగన్ విడమర్చి చెబుతున్నారు నిజంగా ఐదేళ్ల పాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటే ఖచ్చితంగా ఇది అతి భయంకరమైన స్కామ్ కిందనే భావించాలి మరి జగన్ ప్రతి సభలో ఇదే చెబుతూ ఐదేళ్లు ప్రజలకు ఏం స్కీమ్ ఇవ్వకుండా చంద్రబాబు దోచుకున్నారని అంటున్నారు అదే విధంగా ప్రజలకు ఏ గత ప్రభుత్వం దోహదపడలేదని ఆయన అంటున్నారు మొత్తంగా చూస్తే ఈ స్కామ్ ఆ స్కామ్ అని కాకుండా అనేక రకాలైన స్కాముల ద్వారా లక్షల కోట్లు గల్లంతయ్యాయని జగన్ చెబుతున్నారు ఒకవైపు అవినీతి ఆరోపణల మీద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు గత రోజులుగా జైలు గోడల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గణాంకాలతో చెబుతున్నారు మీరే ఆలోచించుకుని చంద్రబాబు పాలన తన పాలన గురించి తీర్పు చెప్పాలని ఆయన కోరుతున్నారు నిజం చెప్పాలి అంటే ఏ ప్రభుత్వం చేసే ఖర్చుకు ఖచ్చితంగా వివరాలు ఆధారాలు ఉండాలి ఇక జగన్ ప్రభుత్వాన్ని తీసుకుంటే ఎక్కడ ఖర్చు చేసింది అన్నదానికి అభివృద్ధి వరకు లేక ఇతర ఖర్చులు చూసుకుంటే పక్కాగా వివరాలు ఎటు ఉంటాయి ఉద్యోగుల జీతభత్యాలు అన్నవి కూడా పెద్ద మొత్తం కాబట్టి అలాగే కనిపిస్తాయి కానీ స్కీముల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ వివరాలు ఎప్పుడూ పక్కాగా ఉండవు కానీ నగదు బదిలీ పథకం ద్వారా జగన్ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తాలు వేయడం వల్ల ఇప్పుడు ఆ వివరాలన్నీ వైట్ పేపర్ గా బయటకు కనిపిస్తున్నాయి దాంతోనే ఆయన మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతున్నారు నాడు జరిగింది ఖచ్చితంగా లక్షల కోట్ల దోపిడీ అని ఆరోపిస్తున్నారు మరి జనాలు వీటిని గమనించి ఆలోచిస్తారా అన్నది చూడాల్సి ఉంది